ओमनाधिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष्य वास्तु మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య అనిసరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకు నమస్కారం ఇక స్వప్న శాస్త్రంలో ముఖ్యంగా పళ్ళు ఫలాలు కల్లోకి వస్తూ ఉంటాయి ఫలము అంటేనే మనం ఒక అర్థం చేసుకోవాలి ఫలము అంటే పండు ఆ ఫలము గన కల్లోకి వస్తే ఏంటంటే దాని యొక్క అర్థం ఏమిటంటే విత్తు దశ నుంచి మొక్కగా మారి చెట్టుగా మారి మళ్ళీ అక్కడి నుంచి అదొక ఫలితాన్ని ఇచ్చింది అంటే దాని అర్థం ఏంటి జనరేషన్ని ఇస్తుంది అది ఫలం అనేటువంటిది దాని యొక్క విత్తనం కావచ్చు టెంక కావచ్చు ఇంకో జనరేషన్ ఇస్తుంది అంటే ఎవరికైనా సరే సంతానం కలగట్లేదు వారికి గనక ఫలము కలలోకి వచ్చింది ఏ పండైనా కావచ్చు అది ఈ పండు ఆ పండు కాకపోతే ఆ పండు బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఈ పండు కల్లో కనబడడంలో మరింత జాగ్రత్తగా లోతుగా పరిశీలించాలి ఎలాగా అంటే చక్కటి పళ్ళు వచ్చాయి మంచి పిల్లలు పుడతారు ఆ పండు కొంతవరకు ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి అప్పుడు గర్భోత్తో ఉన్నటువంటి వారు చెక్ చేయించుకోవాలి అంటే దాని సింప్టమ్ అనమాట అంటే మనం ముందుగా జాగ్రత్త పడడానికి ఇదంతా మనకు మహర్షులు ఎందుకు అందించారంటే ఇది ప్రకృతి మనకు చెప్తూ ఉంటుంది సింప్టమ్స్ ద్వారా చెప్తూ ఉంటుంది ఆ సింప్టమ్ ఏంటంటే ఓహో నీకు లోపల ఏదో ఇబ్బంది ఉంది వెంటనే డాక్టర్ చూపించుకుంటే ఏం జరుగుతుంది డాక్టర్ గారు ఏం చేస్తారు అమ్మ నీకు లోపల ఈ ప్రాబ్లం ఉంది సో నీ ట్యాబ్లెట్స్ వాడు లేనట్లయితే ఇవి వాడు ఈ జాగ్రత్తలు తీసుకు బాగుంటుంది లోపల పిండం అనేటువంటిది ఈ పండు ఎలా వచ్చింది అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే పళ్ళల్లో బాగా పండి బాగున్నటువంటి పళ్ళ వల్ల మంచి ఫలితాలు రావడం అప్పుడప్పుడే పిందెల్లాగో లేనట్లయితే అప్పుడప్పుడే ఇంకా పెద్దగా అవబోతున్న పళ్ళు లాంటివి కళ్ళలోకి వస్తే జస్ట్ మీ యొక్క లైఫ్లో కొన్ని ఫలితాలు మాత్రం బాగా వస్తాయని కూడా అర్థం చేసుకోవాలి ఆ రకంగా పళ్ళు రావడం కానివ్వండి కాయలు వస్తూ ఉంటాయి కొంతమందికి కాయలు వస్తున్నాయంటే మీకు బిజినెస్ ఏదైనా స్టార్ట్ అవ్వబోతుందని పండు దశలోకి ఇంకా వెళ్ళిపోలేదు స్టార్ట్ అవ్వబోతుందని మనం అర్థం చేసుకోవాలి ఒక్కోసారి విత్తనాలు వస్తూ ఉంటాయి అదే పండుగ సంబంధించిన విత్తనాలు అప్పుడు ఏంటంటే మీరు కొత్తగా ఏదైనా అసలు ప్రారంభించడానికి సమయం ఆసన్నమైందని చెప్పి అర్థం అన్నమాట ఆ రకంగా అర్థం చేసుకోవాలి స్వప్నం ద్వారా సర్వే జనా సుఖినో భవంతు